వినరు కనరండి మరి ఏం చెప్తాం మరి చెప్పాల్సి వస్తున్నది మీరు ఎన్నిసార్లు చెప్పినా కూడా మీ ప్రయత్నం వృధా అది కాదు ప్రజలకన్నా తెలుస్తుంది ఆయన మాట్లాడిందని అనుకుంటున్నా ఆయన లేటెస్ట్ గా చేసినటువంటి ప్రకటన ఒకటి ఉంది ఏమని రెండేళ్లలో వైఎస్ఆర్సీపీ అంటే మీ పార్టీ అదృశ్యమైపోతుంది చంద్రబాబు నాయుడు గారి ప్రకటనలు చంద్రబాబు నాయుడు గారు వయసులో పెద్ద అయినా అగౌరవంగా మాట్లాడలేము కానీ ఏమవుతుందంటే అదే విధంగా ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లు పెట్టేసుకుంటారు గాంధీ నెహ్రూ అని లేదంటే దేవుడు పేర్లు పెట్టేసుకుంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బెనిఫిట్ ఏంటంటే వయసు ఉన్నది సో ఇలాంటి వ్యక్తులు వయసు ఉన్నది అంటే చాలా ఏజ్ ఉన్నది అంటే ఇంకా యంగ్ మ్యాన్ మీలాగా వయసు ఉన్నది భయపడింది అనాలి అదే నేను చెప్పబోతున్నాను ఏదన్నా కూడా తప్పు పట్టచ్చు చంద్రబాబు నాయుడు గారి గురించి అంటే ఇప్పుడు ఏంటంటే వయసు మళ్ళిన వ్యక్తి అంటే తప్పు పడతారు కోపం వస్తుంది ముసలివాడు అన్నావు అని అంటే కోపం వస్తుంది సో అందుకని ఆ కార్యకర్తలు కూడా అదేంటిది అలా మాట్లాడారు మీతో మాట్లాడితే పోయారు మీరు కూడా మామూలు చంద్రబాబు అందుకని ఏంటంటే ఇలాంటి వ్యక్తులు దేవుడి పేర్లు పెట్టి ఫ్రీడమ్ ఫైటర్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఏదన్నా మాట్లాడేసేస్తారు దానికి ఒకటి వయసు సహకరించట్లేదు మెమరీ సహకరించట్లేదు దాన్ని వంత పాడుతున్న తెలుగుదేశం నాయకులు పలు కార్యక్రమాలు చెప్తాను చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రధానమైన ప్రభుత్వం డబ్బులతో మీటింగ్లు పెట్టేసి నరేంద్ర మోడీ గారు నానా మాటలు అనే టైంలో బాబా కింద అందరూ దేవుడు ఆయనకి దండం పెడుతున్న రోజుల్లో ఆ మీటింగ్లో బాలకృష్ణ గారు నానా మాటలు అన్నారు పెద్ద మనిషి అయితే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు బాబు బాలకృష్ణ ఆయన ప్రెసిడెన్షియల్ స్పీచ్ వచ్చినప్పుడు బాబు బాలకృష్ణ చాలా మాట్లాడి ఆ విధంగా మాట్లాడుకున్నారు లేదా వరలరామయ్య గారు మీటింగ్ అన్నాయి ఆ విధంగా అంటే వాళ్ళకు ఒక రూలు మాకు ఒక రూలు లేదా ఇతరులందరికీ ఒక రూలు అదే బీజేపీ నాయకులు కూడా అదే విధంగా అనుకుంటారు మేము ఏనాడు కూడా ఎవరిని ఇండివిజువల్గా ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వైసీపీ నాయకులు మెజారిటీ ఆఫ్ ద వైసీపీ నాయకులు అందరికీ గౌరవిస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్లో లేదా ఏ పార్టీలు అనేది గౌరవిస్తున్నాం నిలబెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు లేవనెత్తిన అంశాలు ఆ పార్టీ ఉండదు ఈ పార్టీ ఉందంటే పవర్లో ఉన్నప్పుడు కూడా చాలా మాటలు మాట్లాడారు ఇప్పుడు పవర్ పోయిన తర్వాత జనరేటర్ మీద ఉన్న తెలుగుదేశం నాయకులు ఇంకేలా మాట్లాడతారు ఆ జనరేటర్ మీద ఉన్న నాయకత్వం ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉండట్లేదు ఇప్పుడు రెండేళ్లలో పోతున్నది చంద్రబాబు గారు జ్యోతిష్యం చెప్తున్నారంటే దాని వెనకాల ఏదో ఉండుంటది కదా ఆయన జ్యోతిష్యంలో ఈ మధ్య బాగా ప్రజ్ఞ సంపాదించారని అదే 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 కుట్ర అన్నది మనం ఆలోచించాలా లేకపోతే జనరేటర్ మీద ఉన్నారు కాబట్టి ఏదన్నా మాట్లాడచ్చా ఇప్పుడు మన పురుషోత్తం గారు మాట్లాడడం జరిగింది ఆయన లేవనెత్తారు ఏంటంటే ఈ విధంగా మాట్లాడకూడదు కార్యకర్తలతో మాట్లాడేవి ప్రజలకు కూడా వెళ్తే అది కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది ఇన్సైడ్ అంటే ఇప్పుడు ఇన్హౌస్ మాట్లాడుకుంటాం చాలా మాట్లాడుకుంటాం ఇన్హౌస్ మాట్లాడుకున్నప్పుడు కూడా కొంతమంది కార్యకర్తలు అతి ఉత్సాహంగా వీడియో రికార్డ్ చేశారు ఏదంటే లోకేష్ గారు మినిస్టర్గా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే బాబు బంగారం కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఇన్హౌస్ ప్రమాణ స్వీకారం చేశారు అతి ఉత్సాహంగా ఒక తెలుగుదేశం కార్యకర్త అది కూడా రికార్డ్ చేసి బయటికి పెడితే దాంట్లో తప్పులు దొరికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలుసున్నా కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ పార్టీలు అతీతంగా జరిగిన ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు మరి ఆయన దగ్గర బ్లండర్ ఉందా లేకపోతే పక్కన ఉన్న వాళ్ళు బ్లండరా లేకపోతే ఏంటో మరి మాకు అర్థం కావట్లేదు దాని మీద ఎలక్షన్ కమిషనర్ సుమోటో యాక్షన్ తీసుకుని ఎప్పుడు స్పీకర్ గారు ఆంధ్ర రాష్ట్ర స్పీకర్ గారు కోడెల శివప్రసాద్ గారు ఇప్పుడు లేరు కానీ మాట్లాడాల్సి వస్తుంది ఆయన కూడా శివుడి పేరు 5 సంవత్సరాలు కూడా వైసీపీ ఎమ్మెల్యేల మీద యాక్షన్ తీసుకోరు ఎందుకంటే ఆ రోజు టీడీపీలోకి మర్జ్ అయ్యారు 23 మంది అందులో 4 గవర్నర్ గారు స్పీకర్ గారు మినిస్టర్ కింద డిక్లేర్ చేశారు మరి ఎన్ని పిటిషన్స్ ఇచ్చినా ఎన్ని హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చినా 5 సంవత్సరాలు మమా అనిపించేస్తారు ఈరోజు ఎలక్షన్ కమిషనర్ గారు కూడా సుమోట యాక్షన్ తీసుకుని ఇమీడియట్గా కాషన్ ఇవ్వాలి కదా అంటే ఏమని తప్పు చేశారని తెలుగుదేశం అని అన్నీ అట్రిబ్యూట్ చేయాలి రిప్లై ఇవ్వండి 3 రోజులు లేకపోతే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత దాని మీద ఏదైనా కనబడుతుందా అంటే అక్కడ కూడా నోటీస్ ఇచ్చిన విధానంలో కూడా నోటీస్ ఇవ్వడానికి 2-3 రోజులు పట్టింది వాళ్ళు రిప్లై ఇచ్చిన తర్వాత యాక్షన్ అనేది 2-3 పడుతుంది అదే కానీ గవర్నమెంట్ ఆఫీసర్ మీద యాక్షన్ చూసుకోండి నోటీస్ ఇవ్వట్లే ఎక్స్ప్లెనేషన్ అడగట్లేదు ఎంక్వైరీ కమిషన్ ఇవ్వట్లేదు సుమోటోకి యాక్షన్ ట్రాన్స్ఫర్ క్విక్ అంటే ఫైర్ ఇక డైరెక్ట్ ఫైరే అంటే ఆ విధంగా ఎలా నడుచుకుంటున్నారు అంటే ఏంటి వ్యత్యాసం ఏంటి మీరు చూడండి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇప్పుడు దాకా ఒక నోటీస్ రాలేదు తెలుగుదేశానికి నోటీస్ వచ్చింది దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి ఎలక్షన్ కమిషనర్ గారు ఇంపార్షియల్గా ఉండాలి కనపడాలి వినపడాలి అనిపించాలి మా అందరికీ కానీ కడపకి వెళ్ళారు ఆఫీసర్ బ్రహ్మాండం ఆ విషయాలు కడపలేమే అంటే అదే కదా డైరెక్ట్గా జగ్గంపేటకు వచ్చేస్తాను జగ్గంపేటకి వెళ్ళి తెలుగుదేశం అన్ని టీవీ ఛానల్స్లో ఏమన్నారు తెలుగుదేశం మద్దతుదారు లేడీ భర్త చనిపోయారు పరామర్శించడానికి వెళ్ళచ్చా ప్రోటోకాల్ కానీ ప్రివిలేజెస్ ఎంత ఎక్స్ట్రాడినరీ ఉన్నా కూడా ఎలక్షన్ కోడ్ ఉండి ఎలక్షన్ కమిషనర్గా ఉండి హీ కెన్ ఆస్ ఫర్ క్లారిఫికేషన్ ఆర్ ఎంక్వైరీ రిపోర్ట్ ఫ్రమ్ కలెక్టర్ ఆర్ ఎస్పీ
ఆర్ ఐజీ లేదా ఒక ఐజీ సంజయ్ గారు ఎలక్షన్ కమిషనర్ ఆఫీస్లో ఆయన దగ్గర నుంచి రిపోర్ట్ స్పెషల్ రిపోర్ట్ తెప్పించుకోవచ్చు లేదా అరుణ్ కుమార్ గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అబ్జర్వర్ గారు ఈస్ట్ గోదావరి కేసర్ ఆయన దగ్గర నుంచి రిపోర్ట్ కాల్ ఫర్ చేయొచ్చు అది కాకుండా ఆయన తెలుగుదేశం మద్దతుదారు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ తెలుగుదేశం వాళ్ళ ఇంట్లో ఏముంటుంది ఆ లేడీ ఇంట్లో తెలుగుదేశం కార్యకర్త ఫోటోలు లేదా లీడర్ ఫోటోలు అవన్నీ ఉంటాయి అంటే ఏం సిగ్నల్ ఇస్తున్నారు ఇంపార్షియల్గా ఉన్నారా ఎలక్షన్ కమిషనర్ అంటే డౌట్ అరైజ్ చేసే విధంగా ఆయన నడుచుకుంటున్నారు మరి తెలుగుదేశం వాళ్ళు ఏమైనా శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ అందాకనే పిలిచాను మిమ్మల్ని మీరు ఎక్కడో మళ్ళీ ఏదో బయటకు వెళ్ళి రావడంతో యా మీరు ఇంట్రడక్షన్ వినే అవకాశం దొరికినట్లుందండి మీకు ఏం లేదు తెలుగు నిన్న చంద్రబాబు అది ఈరోజు మీడియాలో వచ్చినటువంటి రిపోర్ట్ చంద్రబాబు గారి స్టేట్మెంట్ వైఎస్ఆర్సీపీకి సంబంధించి రెండేళ్లలో అదృశ్యమైపోతున్నది ఒకటి తర్వాత పంచాయతీ ఎన్నికలు అనేటువంటివి ఐదేళ్ల పాటు ఉండబోతున్నాయి ఒక్కొక్క పంచాయతీకి కనీసం 5 కోట్ల రూపాయలు అనేటువంటివి నిధులుగా వస్తాయి ఆ తర్వాత ఉపాధి హామీ పథకం కింద ఇంకా డబ్బులు వస్తాయి కేంద్ర ప్రణాళిక సంఘం నుంచి ఆర్థిక సంఘం నుంచి ఇంకా డబ్బులు వస్తాయి కాబట్టి మీరు ఎవరేం వర్రీ కావాల్సినటువంటి పని లేదు వైసీపీ వాళ్ళతో కనుక ఉండేట్లయితే మొత్తం వాళ్లే తినేస్తారు కాబట్టి తెలుగుదేశం పార్టీ కనుక ఉండేట్లయితే ఒకవేళ పాత బకాయి బిల్లులు కనుక ఉండేట్లయితే ఆ పాత బకాయిలన్నింటినీ మేము వడ్డీతో సహా చెల్లిస్తాం అని చెప్పి ఆయన చాలా బాహాటంగానే ప్రకటన ఇచ్చారు చంద్రబాబు గారు ఎనీ కామెంట్ సార్ అందరికీ నమస్కారం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అంటే రాజ్యాంగ ద్వారా 5 సంవత్సరాలు ఎన్నికలు జరిగి మరి ఎక్కిన తర్వాత వైసీపీ 2 సంవత్సరాలు తీసేయడానికి ఒక నిమిషం శ్రీనివాస్ గారు ఒక నిమిషం శ్రీనివాస్ గారు ఒక నిమిషం ఏంటండి వాళ్ళ ఆడియో చూడండి సార్ది యా చెప్పండి శ్రీనివాస్ గారు రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు మనకి ఏదైతే ఓటు అలాగే ఎగ్గిన వ్యక్తి కూడా 5 సంవత్సరాలు పరిపాలించాలి ఆయన ఎవరండి ఇప్పుడు గవర్నమెంట్ ఉండడానికి వీల్లేదు అనే దానికి ఖచ్చితంగా మేము తప్పుపడుతూ ఉంటాం ఎందుకంటే మన రాజ్యాంగం మనం ఉల్లంఘించినట్టే ఇప్పుడు ఆయన మాట్లాడి ఆరా కోల్పోతున్నాడు అనవసరంగా దాన్ని ఫస్ట్ గా నేను సపోర్ట్ ఉన్నా రెండోది శ్రీధర్ గారు చెప్పినట్టు ఇది పార్టీ అడ్వర్టైజ్మెంట్ కాకుండా మనం లైవ్ లో ఉన్నాం ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే లెక్కర్ అనేది చాలా నిజాయితీగా చేస్తూ ఉన్నారు లెక్కర్ అనేది ప్రభుత్వానికి ఆదాయం కాదండి జగన్మోహన్ రెడ్డి ఆదాయం చెప్తుందనే విషయాన్ని దయించి సోదరు సీతారాము తెలుసుకోవాలి లేకపోతే ఆ లెక్క సప్లై నాకు ఇస్తానే ఆయనకి ఎంత షేర్ కావాలో నేను ఇస్తాను నాకు తెలుసు దాంట్లో ఎంత వస్తుందో రెండోది చంద్రబాబు నాయుడు ఒక తప్పు చేస్తే మీరు రెండు తప్పులు చేస్తామని ఆయన దాంట్లో బొక్కేసిన తర్వాత కూడా 10,000 రూపాయలు ఇస్తే 22,000 23,000 రూపాయలు కొనసాగుతుందంటే దాని బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి ఈ రోజు వరకు ఇసుకి మీద క్లారిటీ ఇవ్వలేదు ఇప్పుడు మేమేళ మంచి శ్రీధర్ గారు ఇప్పుడు ఇది నాయకుడు కూడా దీంట్లో ఉన్న పొరపాటు చెప్పండి ఇసుక విధానం మీద నాతో ఒక నెల రోజుల టైం ఉండి 10,000 రూపాయలకి అందించే విధానం నేను చేస్తానని సలహా తీసుకోండి ఎందుకంటే మనం వాళ్ళ గొప్ప మన గొప్ప అనుకున్న దానికంటే ప్రజలకి మనం ఎలా న్యాయం చేయలేదు దాని మీద ఆలోచన ఇక్కడ మనం డిబేట్ పెట్టుకున్నది మన గొప్పలు చెప్పుకోవడం మన ప్రజలకి అన్యాయం కానీ ప్రజలను మనం ఏ రకంగా ఆదుకోవాలనే విషయం మీద మనం మాట్లాడాలి సార్ నా ఉద్దేశం అది మీరు అడిగారు రాజ్యాంగబద్ధంగా తప్పు ఖచ్చితంగా హలో ప్లీజ్ గో అహెడ్ సార్ వినపడుతుందండి వినపడుతుందండి బట్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ వస్తుంది అందుకనే మా వాళ్ళతో మాట్లాడుతున్నాను మీ దగ్గర ఏదో సిగ్నల్ డ్రాప్ ఉందని చెప్తున్నారు మీ దగ్గర నుంచి మీ వాయిస్ బాగా డిస్టార్టెడ్ వర్షన్ వస్తుంది అన్నమాట అయినా చెప్పండి పర్వాలేదు లెట్ అస్ సీ ఇప్పుడు కూర్చున్నాం చంద్రబాబు నాయుడు గారు అడిగిన దాని మీద మనం చెప్పాలి తప్ప అవును మేము చెప్పడానికి అర్హత లేదు ఎందుకంటే జన్మభూమి కమిటీలో తప్పులు చేస్తే మీరు వాలంటీర్లు తప్పు చేశారని చెప్తాను నేను వాలంటీర్లు కూడా విజయసాయి గారు మీటింగ్ లో చెప్పారు 70% మంది సచివాలయం దాంట్లో మనం చేసాం ఇంకా మనకి ఇబ్బంది లేదని అన్ని ఎవిడెన్స్ ఉండే ఇప్పుడు వాళ్ళు చేసే తప్పు చేయదు సార్ మనం ప్రజలకి మీరు 151 సీట్లు ఇచ్చారు ఈ 151 సీట్లు ఇచ్చారు 22 మంది ఎంపీలు ఇచ్చారు ఈ రోజు వరకు మీరు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదని అడుగుతా ఉన్నా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రావాల్సిన డిసిప్ రాలేదంటే దాని మీద ఫైట్ చేయండి ఇవాళ మీరే చెప్తున్నారు మిమ్మల్ని ఎన్నుకున్నారా మమ్మల్ని ఎన్నుకున్నారా మీరే చెప్తున్నారు మీరేం చెప్పాలా కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు మంచి సహకారం చేస్తున్నారు వాళ్ళకి ఏపీ మీకు నో అని చెప్పలా మరి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఎజెంట్ని రాబట్టలేకపోతే అది అసమర్థత ఎవరిదండి అది కేంద్ర ప్రభుత్వం మన దాని గురించి అనేట్లా ఎంతసేపు అక్కడికి వెళ్ళిన తర్వాత మనకే